హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను. ఇప్పుడు మనము మాచిరాజు కామేశ్వరరావు రాసిన అచ్చిరాణి కొంప అనే కథను విందాం. ఒక పల్లెటూరు వ్యాపారి పట్టణంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని తన ఇద్దరు కొడుకులతో పట్టణం వచ్చాడు. అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కొని అందులో నివసించాడు. పట్టణం వ్యాపారం కలిసి రాలేదు. పెట్టుబడి అంతా నష్టమైపోయింది. చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు. వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో, ఈ పాత బొళ్ళు కొంప మనకు అచ్చి రాలేదు, దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభించుదాం అన్నాడు. తమ్ముడు సరేనన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్ళారు. అందులో విరిగిన కర్ర సామాను తప్ప ఏమీ లేదు. ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు, దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అన్న. ఇంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. అదేదో భూతమని గ్రహించి అన్నదమ్ముల గుండెలు అవిసిపోయాయి. ఏమిటి, మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్ళని అడిగింది. అన్న ధైర్యం తెచ్చుకొని, అవును అవును, ఈ పాడుకొంప మాకు అచ్చిరాలేదు, ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు. వద్దు వద్దు, మీరు ఈ ఇల్లు అమ్మవద్దు, నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరు ఈ ఇంటిని ఎవరికైనా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు, లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం. నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బతకడం ఎలాగా అన్నారు అన్నదమ్ములు. మీకు కావాల్సింది డబ్బు కదా, మీకు నేను డబ్బిస్తాను, మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యం అయింది. అన్నదమ్ములు ఆ గదికి మళ్ళీ తాళం పెట్టేశారు. సునాయాసంగా బోలెడంత డబ్బు దొరికింది. దీనితో ఏం వ్యాపారం ప్రారంభించుదాం అని తమ్ముడు అన్నను అడిగాడు. నీ తెలివి తెల్లవారినట్టే ఉంది, కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా వ్యాపారం దేనికి? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరమైన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న. అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా 2 వారాలకల్లా ఖర్చు చేసేశారు. తర్వాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి, నువ్వు ఇచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం. నిన్న రాత్రి నిప్పు అంటుకుని సరుకంతా కాలిపోయింది. ముందు అనుకున్నదే కదా, ఈ కొంప మాకు అచ్చిరాదు, అమ్మేస్తాం అన్నారు. మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకు ఎందుకు అంటగడతారు? మళ్ళీ డబ్బు ఇస్తాను, మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది. ఈసారి వాళ్ళు ఆ డబ్బును 10 రోజుల్లోనే ఖర్చు చేసేశారు. ఈ కొంప దరిద్రపు కొంపే, మళ్ళీ నష్టం వచ్చింది. ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయడం చేత నష్టం వచ్చిందేమో, ఈసారి మా తమ్ముడి పేరు మీద చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బులాగాడు. ఆ డబ్బు కూడా 10 రోజుల్లోనే ఖర్చు అయింది. ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు, ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో. వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు ప్రవేశించి, వ్యాపారం అచ్చి రావడం లేదు, పొలం కొని వ్యవసాయం చేసి చూడాలి అని ఉంది, ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు. భూతం కొంచెంసేపు ఆలోచించి, నిజంగానే ఇది అచ్చిరాని కొంపలాగున్నది, మీక 3 సార్లు వ్యాపారం దెబ్బతిన్నది, మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకొని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనబడకుండా ఉన్నాయి. ఇది అచ్చిరాని కొంపే, దీన్ని వెంటనే అమ్మేయండి, నేను మరో చోటు చూసుకుంటాను అని అదృశ్యమైంది. అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులైపోయారు. ఆ రాత్రి వర్షం కురిసింది. ఆ ఇంటి మీద పిడుగుపడింది. అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపెట్టారు పడ్డారు. ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చిరాని కొంప కూడా లేదు.